ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనములండి. యోహాను సువార్త 3:7-9 చదువుకుందాం. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసురును. నీవు దాని శబ్దమును విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలంగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడు నేను. అందుకు నికోదేము, ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయనను అడుగగా, అందరికీ వందనములండి. 10వ వారవీధి క్రీస్తు సంఘం రామచంద్రపురం. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.